బాధితులను ఆదుకోవాల్సినటువంటి రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు భక్షక భటులుగా మారినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడు చూడనటువంటి విధంగా సాధారణ ప్రజల దగ్గర నుంచి ప్రతిపక్షాల దగ్గర నుంచి మీడియా సోదరుల వరకు కూడా ప్రతి ఒక్కరి మీద కూడా అనేక రకాలుగా వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు దుర్మార్గాలకు అడ్డుకి తగులుతారన్నారని చెప్పి ఆలోచనతో ఈ రోజు రాష్ట్రంలో అధికార పక్ష నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని పూర్తిగా రాష్ట్ర పోలీసు వ్యవస్థని రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను పూర్తిగా నిర్మూలించేటువంటి విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా మూడు రోజుల క్రితం మాచల్లో జరిగినటువంటి ఏదైతే దమనకాండ ఉందో వాటిని ఒక్కసారి పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైనా చిన్న గొడవ జరిగితే దానికి సాక్షాత్తు పోలీసు ఉన్నతాధికారులు బాధ్యత తీసుకొని ఇటువంటి సంఘటన ఎందుకు జరిగిందని చెప్పి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి పరామర్శించి విషయాలను కనుక్కొని వాటి మీద దృష్టి సారించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి దాసోహంగా మారి ఏదైతే దాడి చేయబడినటువంటి వాళ్ళ మీద 307 కేసులు పెట్టడం, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలకు ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కులను కాలరాసే విధంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మాచల్లో నిన్న జరిగినటువంటి సంఘటనే కాదు, గతంలో కూడా అనేక పర్యాయాలు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అధికార పక్షానికి దాసోహంగా పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితులు. రాష్ట్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే అటువంటి వారి మీద కేసులు బనాయించకుండా అక్కడ వచ్చినటువంటి ఒక అధికారిని పోలీసులకు అప్పజెప్పినటువంటి నాయకుల మీద కేసులు బనాయించడం, కానీ ఒక దళిత మహిళ హనుమాయం మీద దాడి చేసినటువంటి వైసీపీ గూండాలను రక్షించేటువంటి క్రమంలో పోలీసు అధికారులు పనిచేసినటువంటి విధానం కానివ్వండి, అలీషా అనే ఒక నిర్దోషి పోలీసుల దమనకాండకు బలైపోయినటువంటి విషయాలు కానివ్వండి, నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటినన్నిటికి కారణం ఈ పోలీసు వ్యవస్థ అధికార పక్షం మాత్రమే అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. ముఖ్యంగా ఎవరు చేయనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అధికార పక్ష దోపిడీని అడ్డుకోవాలనే ఆలోచనతో ముందుకొచ్చి చేసినటువంటి మీడియా సోదరుల మీద కూడా రకరకాల కేసులు బనాయిస్తూ ఎప్పుడు లేనటువంటి విధంగా సీనియర్ పాత్రికేయుడు అంకాబాబు గారు ఒక వాట్సాప్ మెసేజ్ను ఫార్వర్డ్ చేశారనే నెపంతో ఆయన సిఈడి అధికారులు నిర్బంధం చేయడం, కానీ అదే కేసులో A4గా ఉన్నటువంటి దారపునేని నరేంద్ర గారు ఒక ప్రతిపక్ష పార్టీకి మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారనే ఆలోచనతో ఆయన భయభ్రాంతులు గురి చేసేటువంటి క్రమంలో కానీ, అలాగే ఐటీడీపీ విభాగానికి పనిచేస్తున్నటువంటి చింతకాల విజయ్ గారిని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి పట్టపగలు ఎటువంటి నోటీసులు లేకుండా పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు, కానీ రాష్ట్రంలో ఈరోజు శాంతి భద్రతలు మొత్తం కూడా అధికార పార్టీకి దాసోహం అయినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మాచల్ల సంఘటనతో రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ కానీ డీఐజీ కానీ పోలీసు వ్యవస్థ కానీ కళ్ళు తెరిచి మీకు ఇస్తున్నటువంటి జీతాలు ప్రభుత్వం ఇస్తుందనే ఆలోచనతో మీరు పనిచేయాలి తప్ప ఏ పార్టీకో ఏ వ్యవస్థకో ఏ నాయకుడికో దాసోహం కాకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం.